ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను గీతాంజలి. డ్రైవర్ కాకుండా నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఆ కారు ఢిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురు ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైర్ పంచర్ అయింది. అందరూ దిగిపోయారు. డ్రైవర్ మరో టైరును బిగించే పని చూస్తున్నాడు. ముగ్గురులో ఒకరు సిగరెట్ వెలిగించారు. ఒక ఆయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు. మరొక ఆయన వెంట తెచ్చుకున్న ఫ్లాస్క్ లోని కాఫీ తాగుతున్నాడు. 2 నిమిషాలు అయ్యాక ఆ ముగ్గురికి నాలుగవ వ్యక్తి గుర్తొచ్చాడు. అప్పుడు ఆ ముగ్గురు ఆయన వంక చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా పైకి మడత పెట్టి టైను భుజం వెనక్కి వేసుకుని జాకీ స్పానర్ తీసుకుని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురు అవాక్కయ్యారు. కారణం, ఆ నాలుగవ వ్యక్తి రతన్ టాటా. సార్, మీరు? అవును, మనం మీటింగ్ వెళ్ళాలి. టైర్ మార్చడానికి డ్రైవర్ కు 15 నిమిషాల సమయం పడుతుంది. కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లోనే అతను ఆ పని పూర్తి చేసేస్తాడు. మనకు 7 నిమిషాలు కలిసి వస్తాయి కదా, అన్నారు రతన్ టాటా. రెస్పెక్ట్ టు టైమ్ ఈస్ రెస్పెక్ట్ టు లైఫ్. టాటా గ్రూప్ ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది. బాల్యంలో ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. అవ్వ పెంచి పెద్ద చేసింది. యవ్వనంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది. ఆ తర్వాత కంపెనీకి విపరీతమైన నష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఆయన తన మంచితనాన్ని, దయను, లక్ష్యాన్ని, నిజాయితీని, సమయ పాలనను, క్రమశిక్షణను, కఠోర శ్రమను మరచిపోలేదు. టాటా సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. టాటా సంస్థ అయిన టీసీఎస్ యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం. భారతదేశపు జీడీపీకి టాటా సంస్థ ఒక్కటే 4% కంట్రిబ్యూట్ చేస్తోంది. ప్రతి ఏటా అస్సాం, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, గోవాలు కలిపి ఎంత ట్యాక్స్ కడతాయో అంత ట్యాక్స్ ను ఒక్క టాటా సంస్థనే దేశానికి చెల్లిస్తోంది. దగ్గర దగ్గర 50,000 కోట్ల పైమాటే. నవంబర్ 26, 2008లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని టాటా సంస్థ యొక్క తాజ్ హోటల్ మీద ఆత్మాహుతి దాడి చేసి 100 మందిని చంపిన సంఘటనలో చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికి 25 నుండి 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా. ఆ సమయంలో తమ హోటల్లో డ్యూటీలో ఉండి మరణించిన, గాయపడిన ప్రతి పోలీసు, ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబంలో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగమిచ్చారు. వాళ్ల పిల్లల చదువు, పెళ్లిళ్ల బాధ్యత తానే తీసుకున్నారు. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే, ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చింది. ఆమెను గది బయట పెట్టి ఆమె తండ్రి, మామయ్య టాయిలెట్ లోకి వెళ్తారు. అప్పుడే ఆ దాడి జరిగింది. వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది. తర్వాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి 100 మందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్నపాపనే. ఆ చిన్నపాపను ఆసుపత్రిలో చేర్పించి పోలుకునేలా చేసి ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి ఆమె పెళ్లి బాధ్యతను కూడా రతన్ టాటానే తీసుకున్నారు. మరో ఆశ్చర్యం ఏంటంటే, ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, అంటే పావుబాజీ అమ్మేవాళ్ళు కావచ్చు, పానీపూరి, బేల్పూరి, పాన్ బీడ ఛాయ్ దుకాణాలు ఇలా నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకెవ్వరికీ కూడా టాటా సంస్థతో ఏ సంబంధం లేకపోయినా వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నింటికంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, ఈ అన్ని పనులను రతన్ టాటా దాడి జరిగిన తర్వాత కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేసేశారు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా రాశాడు. Don't mess with him. If you give him deep insults, he will transform them into deep results. నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకున్న స్వామి వివేకానంద. ఇద్దరు బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి ధ్యానంతో దేశాన్ని మార్చాడు. రెండవ వ్యక్తి ధనంతో దేశాన్ని సేవిస్తున్నాడు. Salute to రతన్ టాటా.